యువకులు చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా క్రీడారంగంలో రాణించాలని వేములవాడ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు త్రిపుత్ రెడ్డి. వేములవాడ అర్బన్ మండలం సత్రాజుపల్లిలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేములవాడ సింగిల్ విండో చైర్మన్ పాల్గొన్నారు. టోర్నీలో గెలుపొందిన వారికి మొదటి బహుమతి 15,000 కాగా రెండవ బహుమతి 10,000 ప్రైజ్ మనీ ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. వేములవాడలోని శాత్రాయిపల్లి వద్ద 1వ, 2వ, 3వ వార్డుకు సంబంధించిన శాత్రాయిపల్లిలో క్రికెట్ టోర్నమెంటు సోదరులు రాజశేఖర్ వారి మిత్రబృందం ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంటు ఇప్పుడే ప్రారంభించుకోవడం జరిగింది. సోదరులు కౌన్సిలర్ నిమిషెట్టి విజయ్ గారు, మాజీ ఎంపీటీసీ సంఘస్వామి, సుభాష్ యువజన సంఘం అధ్యక్షులు సాయి, మిగతా మా గ్రామాలకు సంబంధించి ఇంద్రనగర్ సోదరులు, ఈరోజు మొదటి మ్యాచ్గా సీర్లవంచ వర్సెస్ సత్రాయిపల్లికి చెందిన ఇంద్రనగర్ టీం తలపడనున్నాయి. గెలుపు క్రీడలలో గెలుపు ఓటములు సహజం కనుక క్రీడాకారులు ఎవరైనా గెలుపునైనా ఓటమినైనా దాన్ని లైట్ తీసుకొని ఇక ముందు మళ్ళీ గెలవడానికి ప్రయత్నం చేయాలి తప్ప దానిని ఏదో మనసులో పెట్టుకొని వేరేలాగా ఆలోచించొద్దని చెప్పి క్రీడాకారులకు నా విన్నాం. ఈరోజు వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాయిపల్లి గ్రామంలో ఇక్కడ ఈ యొక్క ప్రైమరీ స్కూల్ వద్ద ఇక్కడ ఈ గ్రామానికి చెందిన రమేష్, రాజశేఖర్, ప్రశాంత్, రాకేష్ వీళ్ళ ఆర్గనైజర్లు కలిపి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించడం జరిగింది. దీనికి మమ్మల్ని ఆహ్వానించిన మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి యువత ముఖ్యంగా క్రీడలలో ప్రధానంగా క్రికెట్ని మరి ఆసక్తిగా ఆడుతూ ఉంటారు యువత అంతా. మరి నేను యువత కూడా విజ్ఞప్తి ఏంటంటే, క్రీడలపై దృష్టి పెట్టి క్రికెటే కానీ, వాలీబాలే కానీ, కబడ్డీ కానీ ఇలాంటి క్రీడల మీద దృష్టి పెట్టి మరి చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా, మరి సమయాన్ని వృధా చేయకుండా, మరి చక్కగా చదువుకుంటూ క్రీడలపై దృష్టి సారించాలని విన్నపిస్తున్నాం.